సంస్కృతి శోభాయమానం మంచికి నివాసం మన దేశం శాంతి దీని సందేశం సహనమే సంస్కారం అహింసా పదమే మన మార్గం త్యాగధనుల త్యాగముతో సూర్యునిలా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం ఒక ఇంజనీర్ నుండి ఒక లేబర్ వరకు తన కుటుంబాన్ని తానే పోషిస్తాడు తప్ప గవర్నమెంట్ పై మా దేశం ఆధారపడలేదు లేదు లేదు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ నైతిక విలువలు అనేటటువంటి ఒక ప్రాతిపదికపై మన భారతదేశం ముందుకు కొనసాగుతుంది కాబట్టి కుటుంబాలను కుటుంబాలే పోషించుకుంటున్నాయి తప్ప ప్రభుత్వంపై మేము ఆధారపడలేము 1981లో యుకే మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ ఆమె మన భారతదేశానికి రావడం జరిగింది భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థను చూసి ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రసంగం చేస్తుంది దేశం అంటే చట్టాలు దేశం అంటే ఎన్నికలు దేశం అంటే ప్రధానమంత్రి దేశం అంటే ముఖ్యమంత్రి కాదు కాదు దేశం అంటే కుటుంబము అలాంటి గొప్ప కుటుంబం కలిగినటువంటి దేశం ఏదంటే అది భారతదేశం ఈ రోజు మనం మన భారతదేశంలో ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం జీవితం గడుపుతున్నాం అంటే దీని వెనక ఎంతో మంది వారి జీవితాలను ధన మాన ప్రాణాలను వారు పణంగా పెట్టారు స్వాతంత్ర సమరయోధుల యొక్క పేర్లను మనం ఎక్కువగా భగత్ సింగ్ అని మహాత్మా గాంధీ అని సుభాష్ చంద్రబోస్ అని అల్లూరి సీతారామరాజు గారు అని మనం పేర్లు వింటూ ఉంటాం కానీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారిలో అష్ఫాకుల్లా ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఉబేదుల్లా సింధి సిరాజుద్దౌలా మైసూర్ టీపు సుల్తాన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇలా ఎంతో మంది ముస్లింలు తమ ధనాన్ని తమ ప్రాణాలను పదంగా పెట్టి వారు తమ వంతు ప్రయత్నాన్ని చేశారు సర్దార్ భగత్ సింగ్ అష్ఫాకుల్లా ఖాన్ గురించి చెప్తున్నాడు 27 సంవత్సరాల నవ యువకుడు స్వాతంత్ర సమర యోధుడు ఉరి కమ్మం వద్దకు నడుచుకుంటూ వచ్చాడు అష్ఫాకుల్లా ఖాన్ ఎంతో ధైర్యంగా స్వతహాగా నడుచుకుంటూ ఉరి కమ్మం వద్దకు వచ్చి ఉరి తాడును ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి అష్ఫాకుల్లా ఖాన్ నా రోల్ మోడల్ అంటున్నాడు సర్దార్ భగత్ సింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ ఈ పుస్తకంలో డాక్టర్ తారాచంద్ ఏమంటున్నాడంటే భారత స్వాతంత్ర ఉద్యమములో ముస్లింలు పోరాటం చేస్తూ ఎంత మంది చనిపోయారో తెలుసా 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను కోల్పోయారు అని ఒక హిందూ చరిత్రకారుడు తన పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేశారు 800లు కాదు 8000 కాదు 80000 కాదు 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను పెట్టి వారు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఒక హిందూ చరిత్రకారుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ముస్లింలు ఎక్కువగా పెట్టుకునేటటువంటి అబ్దుల్లా మొహమ్మద్ లాంటి పేర్లను సెర్చ్ చేస్తే 4000 పేర్లు మీకు ఇండియాగేట్.com లో కనిపిస్తాయి మిగతా ముస్లింల పేర్లు ఎంతగా ఉంటాయో ఒక్కసారి మీరే ఆలోచించండి సోదర మహాశయులారా అంతగా ముస్లింలు భారతదేశ స్వాతంత్ర కోసం పోరాటం చేశారు మహాశయులారా బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి